హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజులాగే ఇవాల్టి కార్యక్రమంలో మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు ఇబ్బందుల కోసం లైవ్ లో గురుగారితో మాట్లాడాలి అనుకుంటున్నారా అయితే లైవ్ నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడాలంటే కాస్త టీవీ వాల్యూమ్ తగ్గించి ఎవరి గురించి అయితే మాట్లాడాలో వారి యొక్క పేరు నక్షత్రం తెలియజేయండి నక్షత్రం తెలియకపోతే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చెప్పండి అలాగే గురుగారితో మాట్లాడేటప్పుడు గురుగారు ఏం చెప్తున్నారో చాలా చక్కగా వినండి మరి ఎప్పటిలాగే ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటు గురుగారు రెడీగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు దేవి ఉపాసకులు మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కోడగంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు మీరు కూడా గురుగారితో మాట్లాడేటప్పుడు అలాగే ఒక్క జాతకం గురించి మాత్రమే మీరు అడగాలండి లైవ్ లో కొంతమంది తెలియక ఒకరి గురించి కాకుండా ఇద్దరు గురించి అడుగుతున్నారు అట్లా కాకుండా మీరు ఎవరి గురించి అయితే అడిగి తెలుసుకోవాలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో ఎవరొకరు ఉంటారు కదా ఎవరి గురించి అయితే అడగాలో వారి గురించి మాత్రమే మీరు అడగండి మరి గురుగారితో మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించిద్దాం నమస్కారం గురుగారు జై గురుదత్త ఎప్పటిలాగే ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించండి గురుగారు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః గణపతి సచ్చిదానంద సద్గురవే నమః దత్త విజయానంద తీర్థస్వామినే నమః మాధవానంద మదనానంద స్వామినే నమః శ్రీ అయిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః सुमुखः एकदन्तश्च कपिलौ गजकर्णिकः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षो पालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्पटेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशनिर्गमे ददा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते షోడశభుజ వినాయకుడికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ సద్బుద్ధిని జ్ఞానాన్ని యశస్సును కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటువంటి ప్రథమ పూజితుడైనటువంటి వినాయకుడికి వందనాలు సమర్పిస్తూ శతమానం భవతి ప్రేక్షకులతో పాటు చాముండేశ్వరి గురుదత్తపీఠ సభ్యులందరికీ కూడా మంచి మనసుతోటి ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం అలాగే గురుగారు కాలర్తో మాట్లాడదామండి మొదటి కాలర్తో హలో హలో నమస్తే అండి మీ పేరు అంటే చైత్ర మేడం ఓకే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను బెంగళూరు నుంచి కాల్ చేశాను మేడం ఓకే అండి మీ గురించి అయితే నక్షత్రం చెప్పండి మా వారి గురించి మేడం నక్షత్రం తెలుసండి అనురాధ నక్షత్రం పత్నే పేరు నా ఓకే అండి గురుగారితో మాట్లాడండి జై గురుదత్త జై గురుదత్త జై జవాన్ జై కిసాన్ గురుగారు దీర్ఘ సుమంగళి భవ సౌభాగ్య సిరి సంపదలతోటి నిండుగా వర్ధిల్లండి తల్లి గురుగారు మాయన పక్కనే మొచ్చిన గురుగారు మీ మీ ఆయన మైన్ గురించి అడగాల గురుగారు ఓకే మీ శ్రీవారి గురించి మీరు తెలుసుకోవాలి అంతే కదా అవును గురుగారు అనురాధ నక్షత్రము వ్యవహార నామములో మొదటి పేరు నా ఓకే ఏం బర్త్డే గురుగారు ఎప్పుడమ్మా బర్త్డే ఎప్పుడు ఈ పొద్దే గురుగారు ఓ ఈ పొద్దేనా మరి ఈ పొద్దే మీకు మీ శ్రీవారి బర్త్డే ఇలా శతమానం భవతిలో గురువు గారి కాలు గలవడము ఆశీర్వచనం తీసుకోవడము ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉంది గురువు గారు ఇది రెండే సతి కాల్ మీ దగ్గర మాట్లాడుతా ఉండేది గురువు గారు సరే 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 ఎక్కడ ఉంటారు బెంగళూరులో ఎక్కడ ఉంటారు ఏ ప్రాంతంలో కేఆర్పురం గురుగారు ఓకే కేఆర్పురమా గురుగారు మీరు బెంగళూరు కోసతి వచ్చి బెంగళూరు జనం అంతా మిమ్మల్ని ఇంకా జాస్తి జనము మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని ఆరాధించాలా గురుగారు అవునండి ఒక్కసారి మీరు రావాలా గురుగారు తప్పనిసరి జాస్తి జనము జాస్తి భక్తులు అక్కడ ఉన్నారు నేను ఎక్కడ వస్తానంటే మన మార్తలికి వస్తుంటాను అప్పుడప్పుడు మార్తలి మార్తలి లేడ గురుగారు మీరు వస్తాను అని టీవీలో లైవ్ లో చెప్తే మేము మిమ్మల్ని కలిసే కొస్తాం గురుగారు టీవీలో చెప్పామనుకోండి జాస్తి భక్తులు వస్తారు జాస్తి ప్రాబ్లం అవుతుంది మతే ఎప్పుడు వస్తారని మాకు తెలియలే కదా తప్పకుండా తప్పకుండా చెప్తామమ్మా మీ పేరు తల్లి మా పేరు చైత్ర గురుగారు ఓకే ముందుగా మీ శ్రీవారికి జన్మదిన శుభాకాంక్షలు నాతో పాటు మా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా కూడా మీకు మీ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు రావాలి ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం పుట్టినరోజు వరకు
ఇలాంటి ఇబ్బందులు లేకుండా తను చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో నైపుణ్యత వచ్చి ఆరోగ్యంగా ఉంటూ మీ ఇద్దరు కూడా సఖ్యతగా సంతోషంగా ప్రేమగా ఉండాలని నిండు మనసుతోటి ఆశీర్వచనాలు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి శుభం గురుగారు మీ పాదాల శతకోటి శాస్త్రంగా నమస్కారం గురుగారు చాలా సంతోషం కానీ మీరు ఒకటి అందులో తప్పు పలికారు చెప్పాలన్నా నేను శతకోటి సాష్టాంగ నమస్కారాలు అన్నారు కదా ఆడవాళ్ళు ఎప్పుడు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అశ్విని నక్షత్రం చెప్పుదిరి కదా గురుగారు అవును నా మనసు చాలా అంటే ఏమేమో థింకింగ్ చర్చేట్ ఆలోచన అంతా వస్తుంది కన్నడ గురుగారు తెలుగు ఏమైనా మిస్టేక్ అయితే రియల్లీ సారీ అయినా మీరు కన్నడ అయినా కూడా తెలుగులో ఎలా ఎలాంటి పదాన్నైనా తప్పు పలకకుండా మాట్లాడుతున్నారంటే 100% ఆనందం మాకు సరే గురుగారు మన్నే మేషరాశి అశ్విని నక్షత్రం చెప్తారు కదా గురుగారు అవును అది పోయి నవగ్రహ యోళు చుట్టేసి వస్తానను నాకు చాలా మనసు ఆనందంగా ఉంది ఏమి షెడ్ ఆలోచన లేదు వేరే వాళ్ళ బగ్గె థింక్ అంతా ఏమి లేదు గురుగారు ధన్యవాదాలు గురుగారు మీకు ఓకే మీరు కన్నడలో కూడా మాట్లాడండి నాకు కొంచెం కొంచెం తెలుసు సరే గురుగారు మా ఆయన గురించి చెప్పాలా అంటే నేను నాకు ఒక కళ గురుగారు నేను సొంత మిల్లు తీసుకోనాలా ఏమైనా ఇల్లు ఏమైనా తీసుకుంటే నాకు జలం సార్థమైనట్లే అన్ని నా మనసు ఎప్పుడు కలువిస్తా ఉంటుంది గురుగారు మీరు సొంత కళ ఇంటి కళ నెరవేరుతుంది మీ ఇంటి గృహప్రవేశానికి గురువు గారు వస్తారు సరే గురుగారు ఎప్పుడైతుంది గురుగారు అనురాధ నక్షత్రం కదా మీ శ్రీవారిది అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి నాని నూనె అనురాధ నక్షత్రాధిపతి శని రాశ్యాధిపతి కుజుడు ఏం చేస్తుంటారు మీ శ్రీవారు అంటే గవర్నమెంట్ జాబ్ ఇంకా పర్మనెంట్ కాలే గురుగారు సరి 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 మీకు ఈ సంవత్సరము ఆగస్టు నుండి డిసెంబర్ 22వ తేదీ లోపు గృహయోగం ఉంది ప్రయత్నించాలి గట్టిగా ప్రయత్నించాలి ఆగస్టు నుంచి డిసెంబర్ లోపు ఖచ్చితంగా గృహయోగం కనబడుతుంది రాత్రి నా కళ్ళను నేను ఇల్లు కొనిండాను అని నా కనసులో వచ్చింది గురుగారు అయితే పెద్దోళ్ళు అంతా చెప్తారు కదా అది కనసులో ఇల్లు ఏమైనా వస్తే అది నెరవేరలేదు అనేసి లేదులే తప్పు మాట ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి మీకు వచ్చిన కళ ఏ సమయంలో ఉండి ఉంటుందమ్మా పొద్దునే అది కళ వచ్చింది మతే 5 గంటలు గురుగారు అయితే బ్రాహ్మీ ముహూర్తంలో పడినటువంటి స్వప్నములు నెరవేరుతాయి కళలు నిజమవుతాయమ్మా అంటే 3 గంటల నుంచి తెల్లవారుజామున 6:30 వరకు ఏదైతే స్వప్నములు మనము కళలు కంటామో అవి ఖండితంగా రిజల్ట్ సాధిస్తాము సరే గురుగారు మేము ముందర బాగుంటామా మా ఆయన భవిష్యం ఎట్లా నాకు ఏదో ఒకటే గురుగారు సొంత మిల్లు ఒకటి కొనాలా లీజ్ చేసుకొని ఉన్నాం గురుగారు నేను ఇప్పుడు ఓకే సొంత మిల్లు ఒకటి కొనాలని నాకు నా ఇల్లు ఏమైనా కొంటే నా జీవనం సార్థకమయ్యాని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను గురుగారు లేదమ్మా మీరు అన్న మాటకు నేను మంచి మాట చెప్తాను ఏ స్త్రీ అయినా కూడా ఖచ్చితంగా ఒక స్వగృహము భూమి కొనుక్కొని కొనుగోలు చేసి మంచి భవనాన్ని కట్టుకోవాలి లేదా కట్టుకున్నటువంటి ఇల్లును కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఇల్లాలకుంటుంది మీ కోరిక పెద్ద కోరిక కాదు మీ కోరికను ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య కరుణా కటాక్షములతోటి నెరవేరుతుంది ఇది సత్యము 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 తప్పకుండా మీ గృహప్రవేశానికి వస్తా అని చెప్పాను కదా ఇంకేం కావాలి సరే గురుగారు ఇందినలో ఓపే ఉండలే గురుగారు నేను ఇంట్లో తీసుకుంటాను అని ఓపు ఉండలే ఇప్పుడు నుంచి ధైర్యం వచ్చింది గురుగారు నేను తీసుకునే తీసుకుంటాను అని ధైర్యం వచ్చింది గురుగారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఖండితంగా మీరు తీసుకుంటారు ఇదే సంవత్సరము గృహప్రవేశము కూడా చేస్తారు ఇది నా సద్గురుడి యొక్క అనుగ్రహం సరే గురుగారు గురుగారు మీరు మారుతలికి వచ్చినవాడా నేను మిమ్మల్ని కలవాల గురుగారు మరి అపార్ట్మెంట్ ఎప్పుడు ఇస్తారు గురుగారు ఇస్తామమ్మా ఖచ్చితంగా ఇస్తాము మీ నంబరు మా వాళ్ళు రాసుకున్నారు నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను టీవీలో మాత్రము నేను ఇక్కడికి వస్తున్నా ఈ ప్రాంతానికి వస్తున్నాను ఎప్పుడు చెప్పనమ్మా ఎందు గురించి చెప్పనంటే ఆ ప్రాంతము వాళ్ళు భక్తులు జాస్తి భక్తులు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడతారు నన్ను ఇబ్బంది పెడతారని చెప్పి నేను ఎక్కడైతే వస్తున్నానో ఆ పని చేసుకొని వెను వెంటనే రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తాను బెంగళూరుకి వస్తే
బెంగళూరు ల కన్నడ జనాలందరూ మిమ్మల్ని ఇంకా చాలా ఆదరించాలని నా ఆశ గురుగారు చాలా సంతోషం అంటే ఇంకా కన్నడ నేర్చుకోవాలమ్మా ఎందుకు గురించి అంటే మా టీవీ మా ఇప్పుడు ఏదైతే హిందూ ధర్మం ఛానల్ టీవీ 5 ఉందో మన కన్నడలో కూడా టీవీ 5 కన్నడ అని ఉందమ్మా టీవీ 5 కన్నడ ఉంది అది ఓపెన్ చేసినప్పుడు వచ్చాము అది కూడా ఈ సంస్థకు చెందిందే తప్పకుండా కన్నడ పూర్తిగా నేర్చుకొని అక్కడికి వచ్చి లైవ్ చేస్తాను లేండి సరే అమ్మా ओके ओके दीर्घ सुमंगली भव मनोवांच फल सिद्धिस्तु चाला ईजी प्रश्न अड़ता रू प्रश्न अड़ता रो सामधान चपंडी ओके ना बेंगलूर पट्टणमुलो परम पवित्रमैनटुवंटि ओक महापुण्यक्षेत्रमु शक्तिवंतमैन क्षेत्रमु अम्मवारी क्षेत्रमु अम्मवारी कोवेल उन्नदि आ अम्मवारी पेरेमिटि మైసూర్ చాముండేశ్వరి గురుగారు నేను అడిగింది ఓన్లీ బెంగళూరు వరకే అడిగాను బెంగళూరు దాటి చెప్పమని చెప్పలేదు అయ్యో బెంగళూరు అంటే ఇంకో క్వశ్చన్ అడగండి గురుగారు బెంగళూరు బెంగళూరులోనే ఆ చాలా గొప్ప దేవాలయము చాలా పెద్ద దేవాలయము ఆ ఈ మధ్యలోనే సుమారుగా ఒక 6-7 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠాపనైంది ఆ మొదటి అక్షరము రా అక్షరం తోటి ఆ అమ్మవారి ప్రేయరు ప్రారంభం అవుతుంది రా సరే ఇంకో ప్రశ్న అడుగుతున్నాను పుట్టిన రోజు పండుగ రోజు ఏమి తీర్థం తీసుకోవాలి పాలు బెల్లము నువ్వులు వావ్ అంటే ఎర్ర నీళ్ళు అంటారు కదా గురుగారు సూపర్ సూపర్ అంటే అది చాకల కర్చే గుడ్డు స్పూన్లనే కర్చేసి తినాలా వావ్ నిజంగా కూడా దీనిని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే కన్నడ ప్రజలు కూడా శతమానం భవతిని రోజు సమయానికి వీక్షిస్తున్నారు చూస్తున్నారు అంతే గురుగారు మీ కాల్ కనెక్ట్ కావాలని రెండు ముక్కల్ని ఇంకా ట్రై చేసి ఐదే కిట గురుగారు ఈ కాల్ కనెక్ట్ రింగ్ ఐది కట్ ఐది రింగ్ ఐది కట్ ఐది గురుగారు మత్తె దీపారాధనకి పూజ చేసి మత్తె అవుతుకి పోవాల గురుగారు సంతోషం బర్త్డే జన్మ సంతోషమండి ముందుగా అశ్వ ఇప్పుడు నక్షత్రాల గురించి కూడా ప్రారంభించాం అందులో అశ్వని నక్షత్రము మీరు విన్నారు చాలా సంతోషము ఇప్పుడు రోహిణీ నక్షత్రం వరకు చెప్పాము తర్వాత నక్షత్రం కూడా సమయం ఉంటే చెప్పేస్తాను ఈ రోజు మీరు మీ కుటుంబం బాగుండాల తల్లి తొందరగా స్వగృహ ప్రాప్తి రస్తు సుందరమైన గృహము ఆ దేవుడు మీకు ఇవ్వాలే జై గురుదత్త గురుగారు మరో కాలర్ తో మాట్లాడతాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు దివ్య ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి అండి ఓకే అండి ఎవరి గురించి మాట్లాడాలి వారి పేరు నక్షత్రం చెప్పండి ఓకే నా గురించేనండి చెప్పండి నక్షత్రం చెప్పండి ఆశ్లేష నక్షత్రం అండి ఓకే గురుగారు తో మాట్లాడండి అమ్మా జై గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త గురుగారు ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి అడగండి అమ్మా ఏంటి సమస్య మరి మీ వారి నక్షత్రం చెప్పగలుగుతావా మీది ఆశ్లేష నక్షత్రం అని తెలిసింది అశ్విని నక్షత్రం గురుగారు మేష రాశి కర్కాటక రాశి కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం మేషం వృషభం మిథునం కర్కాటకం 14 రాశికూటాలు ఓకే సమస్య ఎక్కడ వస్తుందమ్మా భార్యాభర్తల మధ్యలో వస్తుందా అత్తా కోడళ్ళ మధ్యలో వస్తుందా మామ కోడల మధ్యలో వస్తుందా ఆడపడుచు మీ మధ్యలో వస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది మామగారు ఆశ్లేష నక్షత్రం మా ఆవిని చంపడానికి వచ్చావు అని చెప్పి ఏదొకటి ఎప్పుడు ఏదొకటి అంటూ ఉంటారు గురుగారు మరి మీ కుటుంబం అందరం కలిసి ఉంటాం గురుగారు నీ పేరేం పేరమ్మా దివ్య అండి దివ్య మీ మామకి తెలివిలేదా పెళ్లి చేసుకుంటప్పుడు మరి పెళ్లి చేసుకున్నప్పుడు నీ నక్షత్రం తెలుసు కదా తెలుసు గురుగారు అన్నీ తెలుసు మరి ఇప్పుడు నా అత్తను చంపడానికి వచ్చావని అనడం తప్పు కదా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఆయన పెద్ద మనిషేనా అవును గురుగారు ఆయన ఈ హైదరంగానే అంటారు కనీసం ఈయన ఏమి చెప్పరు ఎప్పుడు ఏదో ఒక గొడవ పెడతారు నాకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చింది గురుగారు బెడ్ రెస్ట్ ఆపరేషన్ చేశారు ఓకే 5వ నెలలో ఇక్కడికి వచ్చేసారు గురుగారు రాకు ముందు అక్కడ ఉన్నప్పుడు 3వ నెల వరకు బాగానే ఉన్నా గురుగారు తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చి
చిన్నది గుట్లు వేశారు గురుగారు గర్భ సంచికి. ఓకే. దానికి 10,000 అయినాయి గురుగారు. అది ఆయనే చూపించారు అక్కడ ఉన్నప్పుడు. ఓకే. చూపించి స్టిచ్చెస్ వేయించారు. తర్వాత అమ్మగారు తీసుకెళ్ళిపోండి, మా అంటే మా వదిన గారు కూడా ప్రెగ్నెంట్ గురుగారు. ఓకే. అప్పటికి ఇద్దరు ఉండకూడదు ఒకే ఇంట్లో అంటే తీసుకెళ్ళండి అంటే అమ్మ వచ్చి తీసుకొచ్చేసారు గురుగారు ఇక్కడికి. ఓకే. ఎక్కడ అమ్మ మీ తల్లిగారు? ఏంటి గురుగారు, మీ తల్లిగారు ఎక్కడ అమ్మ? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు గురుగారు, చింతల్లో. అత్తగారు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో గురుగారు కాదు, మాది గుంటూరు గురుగారు. ఓకే. ఉండేది మాత్రం అత్తగారు ఇక్కడ చింతల్లో ఉంటారు. అమ్మ వాళ్ళు అందరం కలిసే ఉంటాం గురుగారు గుంటూరులో. ఓకే. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా గురుగారు హైదరాబాద్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఉండేది మాత్రం గుంటూరు? రైట్. మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను, ఎలాంటి టెన్షన్ పడకండి. జై గురుదత్త, నేను ఎన్నోసార్లు పలుకుతూ ఉన్నాను, ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాను, ప్రియ భగవద్ బంధువులు ఎప్పుడు దేనికి భయపడకూడదు. పూర్వకాలంలో కొన్ని వినికిడి ఉండేటి, ఆశ్లేష నక్షత్రము అనగానే అత్తగండము, జ్యేష్ఠ నక్షత్రం అనగానే మామగండము, మూలా నక్షత్రం అనగానే మరిది గండము, ఇవన్నీ చెప్పేవాళ్ళు. అప్పటి పద్ధతులు ఆ రోజులలో నడిచాయమ్మా. అంతే తప్ప ఆశ్లేష నక్షత్రము అత్తగండమని పూర్వకాలములో ఎప్పుడో కలియుగం ఆరంభములో ఉండేది. ఆ చెడును పట్టుకొని అలా వెళుతున్నారు తప్ప ఆశ్లేష నక్షత్రము చెడ్డ నక్షత్రము కాదండి. ఆశ్లేష నక్షత్రము చాలా మంచి నక్షత్రము. నేను ఈ మధ్యకాలంలో నక్షత్రాల గురించే చెబుతూ ఉన్నానమ్మా. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, నక్షత్రాధిపతి బుధుడమ్మ. కర్కాటక రాశిలో జన్మించారు, రాశ్యాధిపతి చంద్రుడు. ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలు ఉంటాయమ్మా. ఉదార స్వభావము, జాలి దయా కరుణ ఉండేటువంటి నక్షత్రము రాశిలో జన్మించినటువంటి వాళ్ళమ్మా. ఆశ్లేష నక్షత్రం అనగానే ఎంతసేపటికి చెడునే పరిగణంలోకి తీసుకుంటారే ఈ జనాలు కొంతమంది. ఇప్పుడు వివాహము చేసుకునే సమయంలో ముందు నీ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అన్నప్పుడు అప్పుడు మీ మామకు మీ అత్తకు తెలియదా? మరి ఇప్పుడు నీ వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 నుండి 3 వస్తాయి. అవునమ్మా, నిజంగా పెండ్లయ్యి వివాహమైన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ అత్తగారింట్లో అడుగు పెడతావో, అడుగు పెట్టిన 27 రోజులలోపు మీ అత్త ఏమన్నా కావాలి. అయిందా మరి? నిండుగా ఉంది కదా. అంటే అలా ఎప్పుడు అనుమానపడద్దు, చాలా తప్పది. అందుగురించే ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయిలు కూడా అలాగే చేస్తారు. అత్త మామలు ఎప్పుడు కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులను ఒక్క మాట అనకూడదు. ఏమమ్మా, అదే నక్షత్రంలో నీ కూతురు పుట్టవచ్చు కదా, నీ మనమరాలు పుట్టవచ్చు కదా, నీ అలాగే నీకు మనమరాలు కాకుండా నీ ఇంకో కూతురు పుట్టవచ్చు కదా. చాలా తప్పు మాట అమ్మా, ఆశ్లేష నక్షత్రంకు దోషం లేదు. మా మామగారు కూడా ఆశ్లేష నక్షత్రమే గురుగారు. మంచి. ఆ మాట అన్నప్పుడు నువ్వేమనాలి తెలుసా, నాది ఆశ్లేష నక్షత్రమే, నేను అత్తను చంపడానికి వచ్చినా అని అంటున్నావు కదా మామయ్య, మరి నీది ఆశ్లేష నక్షత్రమే కదా, మరి మీ అత్తను చంపినవా అని అడుగు. తప్పమ్మా, చాలా తప్పు తల్లి. 27 నక్షత్రాలు భగవంతుడు సృష్టించినాయమ్మా, మనము ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కావు. కాకపోతే ఇక్కడ నక్షత్రము నేను ఎన్నో మార్లు పలికాను. ఒక వివాహ పొంతన విషయములో నక్షత్రము నాడి, యోని, వర్గు, గుణాలు, అంశారూఢము, రాశీకుండలి, నవాంశ, దశ, అంతర్దశలు, సుదర్శన చక్రము పరిగణంలోకి తీసుకొని, ఏకవింశతి దోషాలను పరిగణంలోకి తీసుకొని వివాహ నిశ్చయం చేయాలి తప్ప ఆశ్లేష నక్షత్రం అనగానే వెనుకకు పడేయద్దు. అమ్మో ఆశ్లేష నక్షత్రం కదా, ఈ అమ్మాయిని చేసుకోవద్దు అనకూడదు, చాలా తప్పది. ఒకటే నక్షత్రం పరిగణంలోకి తీసుకోవద్దు, దాని వెనుక ఇంక 20 ఉన్నాయమ్మా. ఏకవింశతి అంటే 21, 21లో ఒకటి నక్షత్రం, ఇంకా 20 పరిగణంలోకి తీసుకోవాలి కదా. మీ జాతకం చాలా మంచిది, కాకపోతే మీకు ఒకటి అబార్షన్ మాత్రం జాతకంలో ఉంది, అది అయిపోయింది. మీకు మళ్ళీ సంతాన యోగం ఉంది, అలాంటిది ఏమి లేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మంచి జరుగుతుంది. సరేనా గురుగారు? అబార్షన్ అవ్వలేదు గురుగారు, బాబు పుట్టాడు. ఇప్పుడు బాబు పుట్టాడా? బాబు పుట్టాడంటే ఏదైనా మీకు సంతానంలో మాత్రము ఒకటి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం జాగ్రత్త పడండి. గురుగారు ఇప్పుడు మొదటి సంతానంలో మీకు గర్భసంచికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందన్నారు కదా,
ఇప్పుడు రెండో సంతానానికి మీరు ప్రయత్నిస్తే గనక ఇంకో సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశికి చిన్నగా కాలసర్ప దోషంలో జన్మిస్తారు కాబట్టి దాని పరంగా ఒక చిన్న సమస్య వస్తది అప్పుడు జాగృత పడండి చాలా అంతే ఆశ్లేష నక్షత్రము ఇలా అత్తను చంపుతావా అందుకోసమో వచ్చావా ఇలాంటి మాటలంటే రికార్డ్ చేసి పోలీస్ కంప్లైంట్ చెప్పినట్టు వింటాడు లేదమ్మా మీరు మళ్ళీ కలుస్తారు అశ్వని నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఎటువంటి విభేదాలు రావు మీ వారు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు తప్పకుండా సంసార బాధ్యతలు నిర్వహిస్తాడు సఖ్యంగా సంతోషంగా మీరు ఉంటారు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం జై గురుదేవ్ హలో ఓకేనండి మాట్లాడారు కదా మరి ప్రశ్నకు వెళ్దామా నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రము ఎన్నవ నక్షత్రము నేను చిన్న ప్రశ్న అడిగానండి నక్షత్రాలు ఎన్ని 24గా విజయ గారు 27 గురు 27 27 అండి ఆ ఓకే గురు 27 నక్షత్రాలలో ఈ ఆశ్లేష నక్షత్రము సంఖ్య ఎన్నో సంఖ్య సింగిల్ డిజిట్ గురు గారు డబుల్ సింగిల్ ఏనండి ఆ సింగిల్ క్లూ ఇచ్చేశారండి గురు గారు సింగిల్ డిజిట్ 27 కదా నక్షత్రాలు సింగిల్ డిజిట్ చెప్పండి 10 లోపే అంతే కదా అవునండి అంటే 1 నుంచి 9 లోపు అంతే అంతే అంటే 10 లోపు అంతే అంతే 9 9 ఏ నగరు గారు లెక్క పెడదాం ఒకసారి లెక్క పెట్టుకో అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మీరు మంచి ఆన్సర్ చేశారు ఆ భగవంతుడి కృపతోటి మీ దాంపత్యంలో ఎటువంటి గొడవలు లేకుండా మంచి జరగాలమ్మా నిండు మనసుతోటి గురుగారు మరికొంతమంది వెయిట్ చేస్తున్నారండి మరొకరితో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఓకేనండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అలాగేనండి ఎవరి గురించి తెలుసుకోవాలో వారి పేరు నక్షత్రం చెప్పండి చెప్పండి చంద్రకళ గారు ఆగస్టు 13వ తారీఖు 1980 సంవత్సరం ఓకే సమయం గుర్తుంటే చెప్పండి ఓకే ఎక్కడ జన్మించారు ఓకేనండి గురువు గారితో మాట్లాడండి అమ్మా జై గురుదత్త ఆశీర్వచనం అమ్మా ఆ దేవుడు కృప అమ్మా దేవుడు కృప ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలి ఈ జాతకం మీదేనా అమ్మా బుధవారం రోజు జన్మించారా అప్పుడు డేట్ మారుతుంది కదండి అప్పుడు మీరు ఆగస్టు 14వ తారీఖు అని చెప్పాలి కదా సరేనండి అంటే మాకు అయితే ఇప్పుడు ఆగస్టు 14వ తారీఖు తీసుకోమంటారా 14వ తారీఖు అవునండి అవును 14వ తారీఖు తెల్లవారుజామున అని చెప్పండి రౌద్రీనామ సంవత్సరము శ్రావణ మాసము లక్ష్మీవారము
హస్త నక్షత్రము కన్యా రాశిలో జన్మించారు. ఏం కావాలి మీకు, ఎలాంటి పరిష్కారములు కావాలి? ఓకే, ఇంట్లో నేను ఒక మంచి పరిష్కారం చెప్తాను, అది చేయండి సరేనా? ఇంట్లో దేవుడు దీపారాధన వెలిగించే ముందు మూడు ఒత్తులు ఒక దగ్గర జోడించి నెయ్యి పోసి దీపం వెలిగించండి. ప్రతిరోజు ఆ వెలిగించిన తర్వాత పెసర్లు తెలుసు కదమ్మా, పెసర్లు. హలో, పెసలు తెలుసు కదండి, పెసలు. ఓకే, అందులో రోజు దీపం వెలిగించినాక మూడు పెసర్లు అందులో వేయండి. అవునండి, మీకు మానసిక ప్రశాంతత వస్తుంది, ఇంకా వేరే రంగాలలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. ఓకేనమ్మా. అడగమ్మా. రాశి నక్షత్రాలు జన్మ నక్షత్రానికి వర్తిస్తాయండి, లేకపోతే నామ నక్షత్రానికి పత్తలు ఎక్కువ వర్తిస్తాయండి గురుగారు, ఒకసారి చెప్పండి. మంచి ప్రశ్న. జన్మ నక్షత్రము అనేదేమో భగవంతుడు ప్రసాదించిందమ్మా. మనము ఏ రోజైతే తల్లి గర్భము నుంచి జన్మించిన రోజు, ఆ రోజు ఆ సమయాన్ని బట్టి తితివార నక్షత్ర కరణ యోగములు భగవంతుడు ప్రసాదించినాయి. దాని వలన మనకు సరిపడేటువంటి చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ మనకు జన్మ నక్షత్రము లేని ఎడల వ్యవహార నామంపై గనక ఫలితాలు గోచారపరంగా తీసుకుంటే 100కు 100% రావు, 10% మాత్రమే రిజల్ట్ వస్తుంది. జన్మ నక్షత్రము జన్మరాశి జన్మలగ్నము గనక ఉంటే 100కు 100% ఫలితాలు తీసుకోవచ్చమ్మా. ఆశీర్వచనాలు తల్లి. జై గురు దత్త. అడగండి అడగండి. మూడు పెసర్లు అందులో వదిలిపెట్టండి చాలు. ఖచ్చితంగా చేయండి, మీకు ఎంత మార్పు వస్తుంది చూడండి, ఎంత ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తారు చూడండి మీరు. హలో, చెప్పండి. ఓకేనండి, పరిష్కారం విన్నారు కదా, మొదటిసారి కాల్ కలిసింది అనుకుంటా. ఓకేనండి, సంతోషం. మరి గురువుగారు ప్రశ్న అడుగుతారు, ప్రశ్న వినండి. రైట్. రేపు గురువుగారు ఏ దేవాలయానికి వెళుతున్నారు? ఈజీ ప్రశ్న అండి, నేను అడిగింది. మన హిందూ ధర్మంలో నిన్న సాయంకాలం నుంచి ప్రోమో వేస్తూ ఉన్నారు, రేపు గురువుగారి సమక్షంలో ఒక దేవాలయానికి శివాలయం. ఇంకా శంకుస్థాపన డేట్ తీయలేదు, ఇంకా తీస్తాను. అయితే వారం బట్టి దేవుడా గురువు గారు? వారం బట్టి దేవుడు. ఫ్రైడే అయితే అమ్మవారు అంటారు, అట్లా రేపు. క్లూ ఇచ్చేసారండి. ఓకే, రేపు చింతపల్లి సాయినాథ దేవాలయములో 15వ వార్షికోత్సవము ముగింపు సందర్భంగా బాబా గారికి 100,000 బిల్వాలు 100,000 పుష్పార్చనతోటి బాబా గారికి అభిషేకము గురువు గారి సమక్షములోనే జరగబోతుంది. రేపు 10 గంటల నుంచి 2 గంటల వరకు మన హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా లైవ్ చూడండి. ఆ ప్రేక్షకుల కొరకు లైవ్ పెట్టాలి కదా, ఖచ్చితంగా. ప్రేక్షకులు చాలా చాలా దూరం నుంచి రాలేదు కదా, అందులో బాబా గారి భక్తులు కొన్ని కోట్ల మంది భక్తులు కదా, అందులో గురువు గారు వెళ్తున్నారంటే హిందూ ధర్మం రావాల్సిందే. హిందూ ధర్మం ఉందంటే గురువు గారు అంతే కదా. 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అవునండి, అవునండి. అమ్మా గురుగారు, మీరు రాజమండ్రి ప్రాంతానికి ఎప్పుడు వస్తారో కళతో చూస్తాం గురుగారు. మీరు ఎప్పుడన్నా రాజమండ్రి ఏదైనా ప్రాంతానికి వచ్చినప్పుడు కొంచెం మీరు టీవీలో చెప్తారో ఎలా
తప్పకుండా మామూలుగా పరిసర ప్రాంతాలకు నేను వస్తానని ఎప్పుడు టీవీలలో చెప్పించుకోనమ్మా ఎందు గురించి అంటే అక్కడ వసతులు ఉండేవి కాబట్టి నేను రాలేను ఇంతవరకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఎవరింట్లోనైనా లేదా ఏదైనా యజ్ఞము యాగము గనక ఉంటే అప్పుడు వస్తూ ఉంటాను పోతూ ఉంటాను ఈసారి రాజా మహేంద్రవరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానులేండి అక్కడ మన భక్తులు ఉన్నారు మురళీ గారని చాలా కావాల్సిన వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి మరొకరితో మాట్లాడదాం గురుగారు కాలర్తో నిజంగా చంద్రకళ గారు రమ్మని బాగానే అన్నారు మాది ఈస్ట్ గోదావరి నేను చాలా సార్లు చూస్తున్నాను మా సైడ్ వస్తే కూడా మా అక్కడున్న మీ అభిమానులంతా కూడా భక్తులంతా కూడా చూస్తారు కదా ఎప్పుడు విశాఖపట్నం ఇక్కడ మాత్రమే చేస్తున్నారు గురుగారు ఎప్పుడైనా వీలు చూసుకుని మా ఈస్ట్ గోదావరికి కూడా వచ్చి ఒకసారి గోదావరి సైడ్ కూడా పావనం చేయాలి గురుగారు సరే గురుగారు మానా గురుగారు ఓకే గురుగారు క్షమించాలి మరొకరితో మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం సత్యారెడ్డి ఓకేనండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మావునార్కెళ్ళి మేడం ఓకేనండి ఎవరి గురించి మాట్లాడాలి మీరు మా బాబు గురించి రాయండి పెళ్లి కూడా మేడం ఓకే నక్షత్రం తెలుసండి ఓకే సమస్య ఏంటి గురుగారితో మాట్లాడండి జై గురుదత్త బాబుది పుష్యమి నక్షత్రము కర్కాటక రాశియా అవును గురువారం మే నూట నిన్న రెండవ తారీఖు ఓకే ఏంటి బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పెళ్లి కదా గురువారం పెళ్లి దగ్గర నుంచి పోతుంది మీరు ఒకసారి కలిసింది కానీ పేరు చెప్పలేదు పరిహారం కూడా ఏం చేయలేదు ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో హలో నవంబర్ 18వ తారీఖు 1989వ సంవత్సరం 12 గంటల తర్వాత అంటే మీరు ఆ డేటే చెప్పారా అండి ముందు డేట్ చెప్పారా మీరు 18 ఓకేనండి ఎక్కడ జన్మించారు ఓకేనండి మాట్లాడండి గురుగారితో ఓకే గోత్రం ఏంటి రెడ్డి గారు ఓకే బాబు జన్మించినటువంటి వారము శనివారం శుక్లనామ సంవత్సరము కార్తీక మాసము పుష్యమి నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశి కర్కాటక లగ్నములో జన్మించారు నక్షత్రాధిపతి శని రాశ్యాధిపతి లగ్నాధిపతి చంద్రుడు సప్తమి రోజు జన్మించాడు కృష్ణపక్షములో జన్మించాడు ఇది అంతా జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత బాబుకి మంగళ దోషం అంటే కుజదోషములో ఒక 50% కనబడుతుంది వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయంటున్నారు గనక ఈ మంగళకరమైనటువంటి కుజగ్రహానికి మంగళవారము రోజు దానికి సంబంధించిన పరిహారము చేయించుకోండి ఆ పరిహారం పేరు కూడా మహన్యాసపూర్వక కుజమంత్రముతో సంపుటీకరణము చేసి ఏకవార రుద్రాభిషేకము ఇది చేపించండి చాలు ఓకేనా హలో గురుగారు చెప్పిన పరిహారం విన్నారా అండి మీకు అర్థం కాలేదా మరి వింటే మాట్లాడాలి కదండి ఆయన రెండు సార్లు మాట్లాడుతున్నారు చాలా మంది కాలర్స్ ఉంటారు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఆ పరిహారం చేయించండి చాలు రెడ్డి గారు ఇంకోటి శుక్రమహర్ దశ ఉందండి చాలా మంచి దశ గురుబలం ఉంది శుక్రబలం ఉంది వివాహ సంబంధాలు చూడండి శ్రావణ మాసం లోపు ఖాయమవుతుంది మంచి విజయాలు సాధిస్తారండి అంతేనండి అంతే నేను చెప్పిన పరిహారం ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి పురోహితులతోటి సంప్రదింపులు చేసి ఆ పరిహారం చేయించుకోండి మళ్ళీ ఒకసారి చెప్పండి అవును అవును అంటే కార్యక్రమాల్లో బిజీ ఉంటాం కదండి చూస్తాను చూసినప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి
ఆన్సర్ మీకు తప్పకుండా వస్తుంది. మీరు మళ్ళీ పెట్టండి, మీ దగ్గర ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో ఈ రోజు మళ్ళీ పెట్టండి, చూస్తాను. ఓకేనండి, పర్వాలేదు, జాతకం అంతా చూశాను కదా. జై గురుదత్త. హలో, ఓకేనండి, ప్రశ్నకు వెళ్దాము, ప్రశ్న వినండి. ఓకే రెడ్డి గారు. చెప్పండి. ఓకే, తూర్పు దిక్కు ఉండేటువంటి దేవుడి పేరు ఏమిటి? దిక్పాలకులలో, అష్ట దిక్పాలకులలో తూర్పు దిక్కు ఎవరు ఉంటారు? అష్ట దిక్పాలకులు తెలుసు కదా. తెలియదా? ఓకే, అగ్రికల్చర్. మీరు వ్యవసాయం చేస్తారా? ఓకే, ఏమి ఏమి పంట వేస్తున్నారు? ఏది వేయిపదా? ఓకే ఓకే, మంచిగా పంట బాగుందా? రైతులు బాగుండాలండి, రైతుల కుటుంబాలు చాలా బాగుండాలి. సంతోషం సంతోషం. పర్వాలేదు, మీరు వాట్సాప్ లో పెట్టండి, నేను చూసుకుంటాను. మీకు అదే మీరు ఏమన్నా ఎట్లా గురుగారు ఇక్కడ మరి మీరు వాట్సాప్ లో పెట్టండి రెడ్డి గారు, ఈ రోజు నేను చూస్తాను. ఆశీర్వచనం. జై గురుదత్త. ఇంతకి ఆన్సర్ నెక్స్ట్ కాలర్ అడుగుతారండి. ఓకే గారు, ఒకరు. హలో హలో, నా కొడుకు పెళ్లి కావడం లేదని మాకు రంది, మా ఆయనకు నాకు. అలాగేనండి, మీ పేరు చెప్పండి. నా పేరు జగదాంబ. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మేము సిద్దిపేట ఔదుంపోడి నుంచి. ఓకే, అబ్బాయి పేరు చెప్పండి. సాయి కుమార్. నక్షత్రం? రేవతి నక్షత్రం. ఓకేనండి. ఓకే, ఆశీర్వచనాలు తల్లి. రంది బాగా ఉందా? రంది బాగుందా? కొడుకు పెళ్లి కావాలని రందిగా ఉన్నారా? నాకు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ పెళ్లిలు అయినాయి అనుకోకుండా, కానీ మా బాబుదే పెళ్లి అవుతలేదని నాకు మా ఆయనకు బాగా రంది అయిపోయింది. ఇప్పుడు ముగ్గురు కూతుర్ల పెళ్ళు అనుకోకుండా అయిపోయింది. ఇది అనుకున్నా అయితలేదా? అయితలేదయ్యగారు. ఓకే, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. నేను ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను మంచి టెంపుల్ చెప్తా, అక్కడ పోయి దండం పెట్టుకో మంగళవారం రోజు, సరేనా? వేములవాడ పోయే దారిలో ఎల్లమ్మ టెంపుల్ ఉందా? ఆ ఎల్లమ్మ టెంపుల్ కి మంగళవారం ఒక ఎర్రటి దండ తీసుకొని అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేసి దండ సమర్పించి అక్కడ ఉన్న అయ్యగారికి ఇదే మాట చెప్పు. అయ్యగారు అమ్మవారికి చెప్పు, రందిగా ఉంది, నా కొడుకు పెళ్లి కావాలి, నా కొడుకు పెళ్లి ఖాయమైన వెంటనే అమ్మకు ఓడి బియ్యం పోస్తా అని దండం పెట్టుకో. మంగళవారం పో, ఆలస్యం చేయకు. నీకు ఈ మంగళవారం పోయినవనుకో, అమ్మవారానికి 11 రోజుల రిజల్ట్ చూపించేస్తుంది. ఉంటానమ్మా, ఇక రందిగా ఉండకు. హలో, హలో అమ్మ, విన్నారండి? విన్నామండి. పరిష్కారం అర్థమైందా? అలాగే అలాగేనండి. మరి ప్రతిరోజు చూస్తున్నారండి? ఇదే మొదటిసారా శతమానం భవతి చూడడం? ఓకేనండి, అదృష్టవంతులు ఈ రోజు అయితే. మరి ప్రశ్నకు వెళ్దాము, ప్రశ్న వినండి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు జగదాంబ. గారు, జగదాంబ, నీకు ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్తావా? సరే చూద్దాం, నువ్వు చెప్తావా లేదా చూద్దాం. సిద్దిపేటలో కోటిలింగాల గుడి ఉంది. ఉన్నది, ఇప్పటిదాకా తెలియదన్నా మళ్ళీ ఉన్నది అంటున్నావు, అంటే తెలుసు నీకు. సిద్దిపేటలో కోటిలింగాల కోటిలింగాల గుడి స్థాపించినటువంటి ఆ స్వామీజీ పేరు కావాలి. చెప్పు. స్థాపించినటువంటి స్వామీజీ నాకు. ఓకే, మహానుభావుడమ్మా, మామూలు వాడు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడి అంశనే అటువంటి మహానుభావుడు. 8 కోటిలింగాల గుళ్ళు కట్టాలనుకున్నాడు,
ఎనిమిదిటిలో ఒకటి సిద్ధిపేటలో కట్టాడు. ఆ కోటిలింగాల గుడి స్థాపించినటువంటి మహానుభావుడు పేరు మదనానంద స్వామివారు. మదనానంద స్వామివారు వారు మన గురువుగారు అజిలావజుల వెంకట రమణయ్య గారు. వీరేమో అమ్మవారి స్వరూపులు, వారేమో ఈశ్వర స్వరూపులు. ఇక నువ్వు రంది పెట్టుకోకు. నువ్వు ఇవాళ ఫోన్ కలిసింది కదా, 5 సంవత్సరాల తర్వాత నీ కొడుకు పెళ్లి ఖాయమవుతుంది. సరే అయ్యగారు, మా ఆయన కూడా రోజు శివుని అభిషేకం చేస్తారు, రోజు లింగం పూజ చేస్తారు అయ్యగారు. ఓకే, మనస్ఫూర్తిగా 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 అందరికీ ఆశీర్వాదం అయ్యగారు. శతమానం భవతి శతాయు పురుషశ్చితేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. అది నిజంగా కూడా సిద్ధిపేటలో కోటిలింగాల గుడి. ఇప్పుడు మీరు శివాలయం కూడా ప్రతిష్టాపించే సిద్ధిపేట జిల్లా దొమ్మాట గ్రామం దగ్గర సుమారుగా 15 కిలోమీటర్లు. ఇప్పుడు కాలర్ మాట్లాడిన దగ్గర దగ్గర 15 కిలోమీటర్లు. ఇప్పుడు మనం స్థాపించబోయేది, మనం ఏదైతే ఇప్పుడు కట్టాలనుకుంటున్నామో మనందరం కలిసి, భగవద్ బంధువులందరం కలిసి కట్టాలనుకుంటున్నాము 15 కిలోమీటర్లు. ఇదేమో పట్టణము, అదేమో గ్రామము. కానీ ఆ గ్రామంలో కట్టడం అంటే అది ఒక క్షేత్రము కాబోతుంది. ఇప్పుడు మనం కట్టే దేవాలయము నీకు ఏ ఏ రాష్ట్రాల నుంచి ఏ భక్తులు వస్తారో కూడా తెలియదు. అంటే అంత పవర్ ఉంది అక్కడ. ఆ పవర్ను మనము ఒక్కరమే తీసుకోవద్దు, అందరికీ ఇవ్వాలి. అందుగురించి అక్కడ పెట్టుకోవడం జరిగింది. లేదా ఇప్పుడు నేను భాగ్యనగరంలో ఉంటానండి, భాగ్యనగరంలో నాకున్న భక్తులు ఎవరో జాగా ఇవ్వమంటిస్తారు, పట్టణం రద్దీలో ప్రజల మధ్యలో నేను దేవాలయం కట్టొచ్చు. స్థలానికి ఒక విశిష్టత ఉండాలి. ఇప్పుడు మనము తిరుమల కొండ ఎక్కేందుకు పోతామండి, ఆ స్థలానికి పవర్ అలాంటి అంతే కదా కదా. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప మనమున్న దగ్గరికి దేవుడు రాకూడదండి. అనుకూలంగా కట్టకూడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను కట్టాలంటే భాగ్యనగరంలో నాకున్న భక్తులు చాలదా? అవునండి. కాకపోతే అలా కట్టకూడదు. ఎక్కడైతే ధర్మం ఉందో ఆ ప్రకారమే వెళ్ళాలి. మనము జనము కోసం దేవాలయం కట్టడం లేదు, ఆ ధర్మము కోసం కడుతున్నాం. ఆ ధర్మం ఉంటేనే జనాలు వచ్చేస్తారు. ఇప్పుడు జనాల కోసం మనం దేవాలయం కడితే అందులో దేవుడు పవర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు కోటిలింగాల గుడి కూడా ఆ రోజులలో మదనానంద స్వామి వారు కట్టారు. ఇప్పుడు నేను చెప్పాను కదా మన గురువు గారు వెంకట రమణయ్య, అజిలావజుల వెంకట రమణయ్య గురువు గారు. అవునండి, వందకు 100% అంతా మార్పు లేదు. అయితే మదనానంద స్వామి వారు ఒకరోజు ఏం చేశారంటే, ఈ ప్రతిష్టాపన అయిన తర్వాత గురువు గారిని ఆహ్వానించారు ఇక్కడికి కోటిలింగాల గుడి. సరే రమణయ్య గారు, మీరు తప్పకుండా మా గుడికి రావాలి, మన గుడికి రావాలి, శివాలయానికి. కోటిలింగాల గుడి అద్భుతంగా కట్టాము, తప్పకుండా రావాలంటే సరే నేను వస్తాను, నా వెంబడి ఎంతమంది వస్తారో తెలియదు అని ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? ఒకరు ఈశ్వరుడు, ఒకరు అమ్మవారి అంశ. ఓకే, గురువుగారేమో అమ్మవారి అంశ. అవునండి. ఈయనేమో ఈశ్వరుడు అంశం. సరే మొత్తానికి గురువుగారు వెళ్ళారు కోటిలింగాల గుడి ప్రాంతంలోకి వెళ్ళి, అప్పుడు బ్రహ్మాండంగా ఆ స్వామివారికి ఏం చెప్పాడంటే, నేను వస్తాను భోజనానికి రమ్మంటున్నావు, కానీ నీవు వండి పెట్టాలి నాకు అని గురువుగారు అడుగుతున్నాడు మదనానంద స్వామివారికి. సరే తప్పకుండా నేనే వండి పెడతాను. ఎలా వండి పెట్టాలి? గ్యాసు పొయ్యి లేకుండా కట్టెల పొయ్యి మీద మాత్రమే ఉండాలి. తప్పకుండా వండుతాను. ఇప్పటికి ఈ రోజు కూడా మీకు బసవ కళ్యాణ్ అనేటువంటి ప్రాంతం ఉంటుందండి, మదనానంద స్వామి వారి సమాధి అయినటువంటి ప్రధాన పీఠము. ఈ రోజు కూడా కట్టెలతోటే వండుతారు అక్కడ. ఎంత మంది వచ్చినా సరే. అయితే ఆ ప్రాంతంలో ఈ సిద్ధిపేటలో గురువు గారు కట్టెల పొయ్యి మీద ఉండాలంటే సరే అన్నారు. మొత్తానికి కట్టెల పొయ్యి పెట్టారు, దానిపైన బియ్యం కడిగి దానిపైన పెట్టారు. వర్షం పడుతుంది. ఈ వర్షం పడేటట్టు చేసింది ఎవరు? గురువు గారు వెంకటరమణయ్య గారు. అంటే పరీక్ష చూడండి, ఇక్కడ శివుడు అమ్మవారు ఇద్దరు పరీక్ష పెట్టుకుంటున్నారు. మొత్తానికి వర్షం పడుతుంది, కట్టెలు పచ్చిగా అయిపోయినాయి. కట్టెలు పచ్చిగా అయినప్పుడు పూర్వకాలంలో గొట్టము లాగా ఉంటుందమ్మా, తెలుసు గురువు గారు, అది పెట్టుకొని ఊదుతుంటే మంట మళ్ళీ వస్తూ ఉండే. అది అది బాగా ఊదినప్పుడు కళ్ళకు పొగ ఊడబోతుంది, కళ్ళ నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ సమయంలో ఆ పాపం మదనానంద స్వామి వారు ఎంత కష్టమైనా సరే మొత్తానికి వండి పెట్టాలని కష్టపడి వండి పెట్టారు. గురువు గారు ఎంతమంది వెళ్ళారు? సుమారుగా 200-300 మంది వెళ్ళారు. అక్కడ వండింది ఎంతమందికి? ఒక 6-7 గురికి. మరి ఎలా సరిపోతుంది? అదే విచిత్రం ఇక్కడ వినండిగా.
మొత్తానికి ఇక్కడ బావులు అంటే తెలుసు కదా మీకు, పూర్వకాలంలో బావులే ఉండేటి. అవునండి, వాటర్ బావిలోంచి మనం బొక్కెన బొక్కెన వేసి లోపటి నుంచి ఇలా చేదుకుంటూ చేదుకుంటూ అంతే కదా. అయితే మొత్తానికి స్నానం చేయాలి మదనానంద స్వామి వారికి అని గురువు గారు అడగగానే అక్కడ బావుంది, సరే నువ్వు పోయి నువ్వు చేది నా మీద పోయి అన్నాడు. అనగానే స్వామివారు ఒక బొక్కెన తీసాడు, గురువు గారి మీద పోసాడు, రెండవది తీశాడు, రెండవది పోసాడు, మూడవది తీశాడు, మూడవది పోసాడు. అలా పదుల సంఖ్యలో ఇరవైల సంఖ్యలో పోస్తూ ఉన్నాడు తప్ప శరీరం నానటం లేదు, శరీరం నానటం లేదు. నువ్వు కనీసం నాకు స్నానం చేపించడానికే నీళ్లు సరిపోతలేవు, నీకు నాకు భోజనం పెట్టగలుగుతావా అని అడిగిండు. అనగానే మళ్ళీ ఒకసారి అలా అనగ ఏదైనా ఒక మార్గం చూపెట్టమంటే సరే చివరి బకెట్ నా మీద పోయినాగానే చివరి బకెట్ తీసి ఆయన మీద పోయగానే శరీరం అంతా తడిచింది. వెంకటరమణయ్య గారిది చక్కగా మళ్ళీ వేరే దుస్తులు ధరించి భోజనానికి కూర్చున్నారు. ఎంతమంది వచ్చిన అందరూ కూడా వండింది 6 వచ్చింది 200 మంది, 200-300 మంది. ఏం చేయాలి అర్థమైతే లేదు. అర్థం కాని పరిస్థితులలో రమణయ్య గారు ఏం చెప్పారంటే ఒక తెల్ల గుడ్డ పరిచేవాళ్ళు బట్టల పైన, ఇది వంట పాత్రల పైన. ఓకే, ఇప్పుడు ఒక పులిహోర తయారు చేశారనుకోండి, ఆ పులిహోర ఒక బట్టలో కలిపేవారు, దానిపైన ఇట్లా తెల్ల బట్ట కప్పేవారు. ఆ గుడ్డ తీయకుండా దాంట్లో నుంచి తీసి వడ్డిస్తూ ఉండని చెప్పారు. ఎవరు? రమణయ్య గారు, మదనానంద స్వామి వారికి. ఇంత మంది భోజనాలు ఆ గుడ్డ తీయకుండా అలా తీస్తూ ఉన్నాడు, కొంచెం తీస్తూ ఉన్నాడు, పెడుతూ ఉన్నాడు. ఈ 300 మంది భుజించారు, ఇంకా 300 మందికి భోజనం ఉంది. అక్కడ వండింది మాత్రం చాలా మిరాకిల్ కదా గురువు గారు. అటువంటి మహిమలు గురువు గారు ఎన్నో లీలలు చేశారు. అందులో ఒక టెంపులే కోటిలింగాల గుడి. ఉన్నారా గురువు గారు? ఇద్దరు కూడా వైకుంఠ ప్రాప్తి, ఇద్దరు కూడా సుమారుగా 25 సంవత్సరాలు దాటింది అనుకుంటాను. ఇద్దరు కూడా వైకుంఠ ప్రాప్తే, కానీ నమ్మిన వారికి ఖచ్చితంగా ఉన్నారు. మీరు దర్శనం చేసుకున్నారా అండి రమణయ్య గారు, మీ గురువు గారు మదనానంద స్వామి వారు? మదనానంద స్వామి వారిని నేను ఎన్నో మార్లు చూశాను, ఎన్నో మార్లు వారి దగ్గర కూర్చున్నాను, వారి చరణాల దగ్గర నమస్కారం చేసుకున్నాను, వారు ఇచ్చిన ఉపదేశము ఏదైతే ఉందో అది పఠిస్తూ ఉన్నాను. మహానుభావుడు, సాక్షాత్తు ఆయనకు హారతి ఇచ్చేవారండి. శివాలయంలో శివుడికి హారతి ఇచ్చిన వెను వెంటనే అదే హారతిని తీసుకెళ్లి స్వామివారికి ఇచ్చేవారు. అటువంటి మహాత్ములు ఈ పుణ్యభూమిలో ఉన్నారు కాబట్టి పుణ్యభూమి ఇంత అద్భుతంగా నడుస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు మనము కట్టేటువంటి మన అందరం కట్టేటువంటి దేవాలయం కూడా అంత శక్తివంతం కాబోతుంది. కాబట్టి ప్రియ భగవద్ బంధువులు, మన దుమ్మాట గ్రామంలో కట్టే దేవాలయం అతి తక్కువ సహకరించాలి, ఎందుకంటే అది శివాలయానికి సంబంధించింది కాబట్టి శివుడికి చేరే, అంటే ప్రతి మనిషి శివలింగ ప్రతిష్టాపన చేయాలి. సహకరించాలి అనే దానికంటే, సహకరించాలంటే వారెవరండి సహకరించడానికి? భగవంతుడి ఇల్లు ఆయన కట్టుకోడా అమ్మా. నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు సభ్యులుగా చేరితే మీరు శివలింగ ప్రతిష్టాపన చేసిన వాళ్ళు అవుతారు. అవునండి, అందుగురించి అందరికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో అదృష్టం కూడా ఎవరికి వస్తుందో చూడాలి గురువు గారు. మనమైతే అందరికి చెప్తున్నాము, ఎవరి ప్రాప్తంలో ఎలా ఉందో, శివుడు ఎవరెవరికి అవకాశం ఇస్తాడో అది నా చేతిలో లేదు కదా. కాబట్టి ప్రారంభించినప్పుడు మాత్రము మన శతమానంభవతి హిందూ ధర్మ మండగా ఉంటుంది మనకు. ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా సంవత్సరం లోపే సుందరమైన భవనము స్వామివారి గట్టి మనం అపయపాలి, తర్వాత మనం పోయి దండం పెట్టుకోవాలి, మన కోరికలు ఏందో అడగాలి, అంతే. అవును గురువు గారు, శుభం తల్లి. అందుకే మీరు ఏదైనా అపాయింట్మెంట్ అయినా రండి అని అన్నారు, వాళ్ళ రాతలో ఉంటే వారు కలుస్తారంటారు, సభ్యులుగా కూడా వారికి ఖచ్చితంగా చేరాలని ఉంటే వారే వస్తారు అనేది మీరు నమ్ముతారు. ఇప్పుడు ఇంకొకటి కూడా నిర్ణయం తీసుకుంటున్నానండి, అంటే కొంతమందికి చాలా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ దొరకటం లేదు. అవునండి, దానివల్ల కొంతమంది బాధపడుతున్నారు, ఎన్ని ఫోన్లు చేసినా లేపటం లేదు, కలవటం లేదు, నిజంగా ఎట్లా మన కర్మగింతేనా, మనము గురువు గారి దగ్గరికి వెళ్ళలేకపోతామా, మన బాధలు చెప్పుకోలేకపోతామా, పరిష్కారములు తీసుకోలేకపోతామా, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినా మనకు దొరకటం లేదు అనేటువంటి బాధతో ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకొక 4-5 రోజుల తర్వాత ఒక మంచి శుభవార్త అందరికి. అలాగే గురువు గారు, ఉదయము 7 నుంచి 9 వరకు, ఇక తర్వాత ఫోన్ లానుండేయండి ఇక. అవునండి, ఉదయం 7 నుంచి 9 వరకు, అది కూడా మీకు లైవ్ లో చెప్తాను ఒక 4-5 రోజులలో. 7 నుంచి 9 వరకు ఎవరైతే ఫోన్ చేస్తారో ఆ రోజు ఒక 10 అపాయింట్మెంట్స్ ఇస్తాను. ఆ 10 7 నుంచి 7:05 వరకు అయిపోవచ్చు, 7:10 అయిపోవచ్చు, ఏదో 8 వరకు అయిపోవచ్చు, 8:30 అయిపోవచ్చు, అంతే. అయిపోయినా కూడా 2 ఫోన్ లేపుతూనే ఉంటారు. 2 తర్వాత ఆ నంబర్ స్విచ్ ఆఫ్. ఇక ప్రతి రోజు ఆ 2 అలా ఆయన కొంచెం ఛాన్స్ దొరుకుతూ అని అనుకుంటున్నాము. ఒక 4-5 రోజులలో దానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఖచ్చితంగా సమయం ఇస్తాను. జై అలాగే గురు గారు, ఇవాళ కార్యక్రమాన్ని అందరికి చాలా చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేశారు. అలాగే మాకు ఎన్నో చక్కని విషయాలు, ఎన్నో మాకు తెలియలేనటువంటి ప్రశ్నలు అందరినీ అడగడం, దానివల్ల మాకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఒక చక్కని ఆశీర్వచనం ఇవ్వండి గురువు గారు అందరికి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ప్రియ భగవద్బంధువులందరూ బాగుండాలి, ఆ స్వామి కృపతోటి దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. మీకు, మీ తల్లిదండ్రులకి, అలాగే గురువు గారికి మీకు ధన్యవాదాలు గురువు గారు. చూశారు కదా, ఇది వాళ్ళ చాముండేశ్వర సేవా సమితి వారి మహాబిలిపం వారు సమర్పించు శతమానం భవతి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ